హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెలలో కొత్త రూల్స్ వచ్చేసాయి. పదవి విరమణ తర్వాత నెలకు కొంత డబ్బులు చేతికి వచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. అందుకోసం ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చాలామంది అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసం భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి నెలకు 20,000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు. ఎల్ఐసి అందిస్తున్న సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్ పాలసీ గురించి తెలుసుకుందాం. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అదే క్రమంలో ఎల్ఐసి సైతం పలు రకాల పాలసీలు అందిస్తుంటుంది. వీటిల్లో మనకు నచ్చిన అనువైన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఎల్ఐసి మనీ బ్యాక్, పెన్షన్ స్కీమ్స్, చిల్డ్రన్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్ వంటి పలు రకాల పాలసీలను ఆఫర్ చేస్తోంది. పదవి విరమణ తరువాత నెల నెలా చేతికి వస్తే బాగుంటుందని చాలామంది ఆలోచిస్తుంటారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఎల్ఐసి సింగిల్ ప్రీమియం పాలసీని తీసుకువచ్చింది. అదే ఎల్ఐసి జీవన్ అక్షయ్. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టి నెలకు 20,000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు. ఆ పాలసీ వివరాలు గమనిస్తే అదే జీవన్ అక్షయ్ ఎల్ఐసి జీవన్ అక్షయ్ పాలసీలో ఒకసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా నెల నెల పెన్షన్ పొందవచ్చు. ఇందులో కనీసం 100,000 నుండి ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని ద్వారా పాలసీదారుడు ఏడాదికి 12,000 రూపాయలు కనీస పెన్షన్ పొందుతారు. అంటే నెలకు 1,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఈ పాలసీ ద్వారా రుణాన్ని పొందే సదుపాయం కూడా ఉంది. పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాత పాలసీదారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసి జీవన్ అక్షయ పాలసీ ద్వారా నెలకు 20,000 రూపాయలు పెన్షన్ పొందాలంటే ఈ పథకంలో 40,72,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే ఒకవేళ పెట్టుబడిదారుడు 6,10,800 రూపాయలు చెల్లించినట్లయితే ఎల్ఐసి జీవన్ అక్షయ్ ద్వారా 6,00,000 వరకు బీమా మొత్తం ఉంటుంది. అలాగే దీని ద్వారా 76,650 రూపాయలు వారికి పెన్షన్ వస్తుంది. అంటే నెలకి 6,387 రూపాయలు వస్తుంది. ఈ పథకం ద్వారా పాలసీదారుడు తన జీవితాంతం పెన్షన్ పొందుతారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా? ఈ పాలసీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.